నొప్పి సంకేతాలను తీసుకువెళ్లే నరాలకు హాని కారణంగా కలిగే నొప్పిని నరాల సంబంధమైన అంటే న్యూరోపతిక్ పెయిన్ అంటారు ఈ నరాలు మెదడు వెన్నెముక మరియు శరీరం యొక్క పరిధీయ భాగంలో ఉంటాయి నరాల సంబంధ నొప్పి అనేది మంట జలదరింపు లేదా ఎలక్ట్రిక్ షాక్ నొప్పి వలె ఉంటుంది చాలా తేలికపాటి స్పర్శ కొన్నిసార్లు బట్టలు లేదా దుప్పటి ద్వారా కూడా ప్రేరేపణ కలగవచ్చు ఉద్దీపనకు సహేతుకంగా నొప్పితో కూడిన ఉద్దీపన పొందవచ్చు తేలికపాటి నొప్పితో కూడిన ఉద్దీపన వలన తీవ్రమైన నొప్పి కలుగవచ్చు ప్రభావిత భాగంలో గ్రహింపులు లేకుండా లేదా అసాధారణంగా ఉండవచ్చు నొప్పి సంకేతాలను తీసుకువెళ్లే వాటికి బాధ్యతను కలిగి ఉన్న నరాలకి హాని కారణంగా నరాల సంబంధ నొప్పి కలుగవచ్చు వలన అవి అతి క్రియాశీలకంగా మారతాయి అతి సున్నితంగా మరియు వాటంతట అవే నొప్పి సంకేతాలను ఉత్పత్తి చేసే విధంగా కావచ్చు దీనివలన సాధారణంగా నొప్పి లేకుండా లేదా తేలికపాటి నొప్పితో ఉండే పరిస్థితులు నొప్పిని కలిగి ఉండవచ్చు మెదడు ఉదాహరణానికి పక్షవాతం తరువాత వెన్నెముక ఉదాహరణానికి మల్టిపుల్ స్క్లెరాసిస్ విలోమ వెన్నెముకలో వాపు ఏర్పడుట లేదా పరిధీయ నరాలు ఉదాహరణానికి హర్పీజోస్ట డయాబెటిక్ న్యూరోపతి ఫ్యాంటంబ్లిమ్ సయాటికా ట్రైజెమినల్ న్యూరాలజియా అంటే త్రిధారా నాడి వేధన ప్రభావితం చేసే పరిస్థితులలో నొప్పి నరాలకు హాని కలగవచ్చు పరిధీయమైన వాటితో పోలిస్తే మెదడు లేదా వెనుముక నుండి తలెత్తే నొప్పి సాధారణంగా తీవ్రంగా మరియు చికిత్స చేయడానికి కష్టంగా ఉంటుంది నరాల సంబంధ నొప్పి చికిత్సకు ఉపయోగించే మందులలో క్రింది వాటితో సహా ఉన్నాయి గాబపెంటిన్ మరియు ప్రగాబలిన్ వీటిని తరచుగా మూర్ఛల చికిత్సకు ఉపయోగిస్తారు కార్బోమెజపైన్ కూడా ఒక మూర్ఛ వ్యతిరేక మందు దీనిని ట్రైజెమినల్ న్యూరాల్జియా చికిత్సకు ఉపయోగిస్తారు వ్యాక్యులత వ్యతిరేక మందులు నాట్రిప్టిలీన్ డేజిప్రిమీన్ డ్యూలాక్సిటీన్ మరియు వెన్లఫ్లాక్సీన్ వెన్లఫ్లాక్సీన్ మరియు డ్యూలాక్సిటీన్ను ను పెద్ద వయసులోని వ్యక్తులకు లేదా అధిక ఏకాగ్రత స్థాయి అవసరమైన వారికి సూచించబడుతుంది ఎందుకంటే అవి అదనపు నిద్రను తక్కువగా కలిగించే అవకాశం ఉంది లిగ్నోకైన్ పట్టీలో వీటిని తేలికగా ముట్టుకున్నా నొప్పిని అనుభవించే రోగులలో హర్పేజెస్టర్ తరువాత నొప్పి ఉపశమనానికి స్థానికంగా ఉపయోగించవచ్చు మార్ఫీన్ మరియు ట్రెమెడల్ లాంటి ఓపియాయిడ్స్ వీటిని ఒక్కటిగా లేదా పైమందులతో పాటు ఉపయోగించవచ్చు ఇతర నొప్పితో కూడిన పరిస్థితులతో పోలిస్తే నరాల నొప్పిలో ఓపియాయిడ్స్ అంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు నరాల అవరోధాలు వెన్నెముక ప్రేరేపణ పరిధీయ నరాల ప్రేరేపణ కొన్ని సందర్భాలలో అవసరమైన కొన్ని ప్రక్రియలలో ఉన్నాయి భావోద్వేగంగా నిరాశ మరియు క్రమవారి పనులను నరాల నొప్పి ప్రభావితం చేయవచ్చు చక్కటి జీవన నాణ్యతకు మందులతో పాటు సహకార విధానం అవసరం కావచ్చు నొప్పి కారణంగా కదలికల లోపం వలన కీళ్లు బిగుసుకోపోవచ్చు శారీరక మరియు వృత్తిపరమైన చికిత్స వంటి చికిత్సలు నొప్పిని తట్టుకోవడంలో కండరాలు బలపేతం కావడంలో మరియు క్రమవారీ చర్యలు లేదా పనిని కొనసాగించడాన్ని అనుమతించవచ్చు సహాయక పరికరాలును అటు ఇటూ కదలడానికి మరియు పనిచేయడానికి ఉపయోగించవచ్చు విశ్రాంతి మేలుకువలు మరియు యోగా కూడా నొప్పి నివారణకు సహాయపడవచ్చు కాని డాక్టరును సంప్రదించిన తరువాతనే వాటిని పాటించాలి నొప్పి అలానే ఉండొచ్చనే దానిని స్వీకరించడం ఆవశ్యకం సానుకూలంగా ఉండడం మరియు జీవితంలో ముందుకు సాగండి మానసిక సంబంధమైన మెలుకువలు ఉదాహరణకు అభిజ్ఞాప్రవర్తన చికిత్స నొప్పిని అధిగమించడానికి సానుకూల దృక్పథంని కలిగి ఉండడానికి మరియు రోజువారీ చర్యలు మరియు సాంఘిక సంభాషణలో పాల్గొనడానికి సహాయపడవచ్చు కౌంటర్ వద్ద పొందే మందులు ఆస్ప్రిన్ మరియు ఇబుప్రొఫెన్ వంటిని నరాల సంబంధ నొప్పిని తగ్గించపు మరియు దీర్ఘకాలం వాటిని ఉపయోగించడం వలన దుష్ప్రభావాలు కలుగవచ్చు అందుచే డాక్టరు శిఫారసు మెరకే మందులను ఉపయోగించండి డాక్టరు బీకాంప్లెక్స్ కాంప్లెక్స్ విటమిన్లను సూచించవచ్చు అవి నరాల పనితీరులో సహాయపడవచ్చు మరియు క్యాప్సైజిన్ కలిగి ఉండే స్థానికమైన క్రీములు నొప్పిని తగ్గించవచ్చు గ్రహింపులను కూడా నరాల హాని ప్రభావితం చేస్తాయి కాబట్టి ప్రభావిత భాగంలో గాయాలను నిరోధించడానికి సంరక్షణను తీసుకోవాలి సాక్స్ మరియు సౌకర్యవంతమైన షూల ద్వారా పాదాలను పరిరక్షించుకోండి అయితే నిర్దిష్టమైన పనులను చేసే సమయంలో చేతులకు గ్లౌజ్ అవసరం కావచ్చు గాయం బొబ్బలు లేదా మందంగా అయిన చర్మం కొరకు పాదాలు మరియు చేతులను తరచుగా పరీక్షించుకోండి వీలైనంత త్వరగా వాటికి చికిత్సను పొందండి చలికాలంలో ప్రత్యేక శ్రద్ధను తీసుకోండి ఎందుకంటే ఈ సమయంలో చర్మం పొడిగా మరియు పగిలినట్టుగా అవుతుంది డయాబెటీస్ మరియు హర్పీజోస్టర్ వంటి పరిస్థితుల వలన కలిగే నరాల సంబంధమైన నొప్పికి తగువిధంగా చికిత్సను చెయ్యాలి మద్యపానం మరియు పొగతాగటం నరాలకి హాని కలిగించవచ్చు మరియు వాటిని పరిమితం లేదా ఆపటం చెయ్యాలి సహతుల్య ఆహారం కూడా ప్రయోజనంను అందివ్వవచ్చు నిద్రను నొప్పి ప్రభావితం చేయవచ్చు కావున ఒకే సమయంలో నిద్రపోవడం వలన మంచి నిద్రకి సహాయపడవచ్చు పగటి సమయంలో ఎక్కువసేపు నిద్రపోవడాన్ని నిరోధించండి మరియు పడుకోవడానికి వెళ్లే ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించకండి నిద్రపోయే ముందు మృదువైన సంగీతాన్ని వినడం వంటి సున్నితమైన చర్యలు సహాయకరంగా ఉండవచ్చు దీండ్లు లేదా కుషన్లను సరిగ్గా పెట్టడం సౌకర్యంగా మరియు రాత్రి సమయంలో నొప్పిని తగ్గించే విధంగా ఉంటుంది నరాల సంబంధమైన నొప్పి రోగి యొక్క శారీరక మానసిక మరియు సాంఘిక పనితీరును ప్రభావితం గురి చేయవచ్చు కొన్నిసార్లు వారిని ఆందోళన మరియు వ్యాకులతకు చేయవచ్చు రోగి యొక్క మానసిక స్థితి మరియు రోజువారీ చర్యలను పరిశీలించడం అందుకే అవశ్యకంగా ఉంటుంది దానివలన అవసరమైతే మానసిక రుగ్మతలకి చికిత్స చేయవచ్చు అనారోగ్య వ్యక్తితో నిరంతరం నిర్వహణ చేయడం సంరక్షకుల యొక్క ఉత్సాహాన్ని క్షీణింపచేయవచ్చు తిరిగి శక్తిని పుంజుకోవడానికి ఇతరుల నుండి సహాయం మరియు సహకారంను పొందండి హీటింగ్ ప్యాడ్తో నొప్పి నివారణ కొరకు సులభమైన పద్ధతులను ప్రయత్నించండి కాలకుండా ఉండడానికి ఉష్ణోగ్రత మరీ వెచ్చగా ఉండకుండా చూసుకోండి హీటింగ్ ప్యాడ్ మరియు చర్మం మధ్య సన్నటి టవల్ ఉంచడం మంచిది ప్రత్యామ్నాయంగా చేతులు లేదా పాదాలను వెచ్చటి నీరు ఉన్న బేసిన్లో పెట్టండి కొంతమంది రోగులు ఐస్ లేదా చల్లటి ప్యాకుల వలన హాయిని పొందవచ్చు టవలులో ఐస్ను చుట్టండి మరియు నొప్పిగా ఉన్న భాగంలో ఉంచండి నొప్పిగా ఉన్న భాగానికి ఒక మృదువైన మర్దనను ఇవ్వండి మర్దనాలు రక్త సరఫరా కండరాల విశ్రాంతిని మెరుగుపరుస్తాయి మరియు రోగికి హాయిగా ఉండే అనుభూతిని అందిస్తాయి నరాల సంబంధమైన నొప్పి ఉన్న రోగులలో కండర బలహీనత ఉండవచ్చు మరియు నిద్రమత్తును కలిగించే పడిపోవడాల యొక్క ప్రమాదం పేరుగట్టు చేసే మందులు తరచూ సూచించవచ్చు అవసరమైతే వారికి కర్ర లేదా వాకర్ను అందివ్వండి ఇంటిలో అనవసరంగా ఉన్న సామానును తొలగించండి బాత్రూంలలో జారకుండా ఉండే పట్టాలను ఉపయోగించండి సహకారం కొరకు రెయిలింగ్ పెట్టండి నొప్పి నుండి రోగి దృష్టి మరలడానికి ప్రయత్నించండి టెలివిజన్ లేదా చదవడం వంటి వినోదంతో రోగి నిమగ్నులై ఉండేట్టు చూడండి సాంఘికమైన వేడుకలలో పాల్గొనడం మరియు వ్యక్తులతో కలవడంను ప్రోత్సాహించండి నిరంతరం అనారోగ్య వ్యక్తి సంరక్షణను తీసుకోవడం వలన సంరక్షకులు నిరుత్సాహపడవచ్చు శక్తిని తిరిగి పొందడానికి ఇతరుల నుండి సహాయం పొందండి